వెల్కమ్ టు బిసిఎన్ ఛానల్. ప్రభాస్ కిట్లీలో ఓ ఖరీదైన విల్లా ఉందట. ఆయన దాన్ని అద్దెకిచ్చారంట. ఆ అద్దెల రూపంలో భారీగా సంపాదిస్తున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమా షూటింగ్లతో బిజీ అయిపోయారు. ఆయన ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్తో కలిసి ప్రభాస్ సలార్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. హిట్టు సినిమాల దర్శకుడు నాగ్ అశ్విన్తో ప్యాన్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్ కేలోను ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారు. సినిమాల విషయం పక్కన పెడితే ప్రభాస్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వార్తల సారాంశం ప్రకారం ప్రభాస్ కిట్లీలో ఓ పెద్ద విల్లా ఉంది. దాన్ని ఆయన రెంట్కి ఇచ్చి నెలకు భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఇక ఓ ప్రముఖ నేషనల్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రభాస్ తన సంపాదనలోని కొంత మొత్తాన్ని ఇట్లీలో పెట్టుబడులుగా పెట్టారంట. అక్కడ ఓ లగ్జరీ విల్లా కొన్నారట. షూటింగ్లు లేని సమయంలో ఆయన తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడకు వెళ్తూ ఉంటారట. అది కూడా తన క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వెళ్తారట. ఇక ఆయన షూటింగ్స్లో బిజీగా ఉన్నప్పుడు ఆ విల్లాను రెంట్కి ఇస్తారట. అలా ఆ విల్లాకు రెంట్ల రూపంలో నెలకు 40 లక్షల దాకా వస్తుందట. ఈ విషయాలను సదరు నేషనల్ మీడియా స్థానిక మీడియా ఇచ్చిన సమాచారంతో రాసుకృష్ణుడు పేర్కొంది. అయితే ఈ వార్తలు నిజమెంతుందో ప్రభాస్కు ఆయన సన్నిహితులకు మాత్రమే తెలుసు. కాగా ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రభాస్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. మరి ప్రభాస్కు ఇడ్లీలో విల్లా ఉందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.